సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చదువు సంస్కారం నేర్పుతుంది అంటారు, కానీ ఓ ఉన్నత చదువు చదివిన విద్యావంతుడి బుద్ధి నీచాతి నీచంగా మారింది. పేరుకు పీహెచ్డీ చేశాడు, డాక్టరేట్ పట్టా అందుకున్నాడు, ఏం లాభం? ఈ ఆధునిక కాలంలో ఆడపిల్ల పట్ల వివక్ష కలిగిన దుర్మార్గుడు తనకు పుట్టబోయేది ఆడపిల్ల అని ముందే తెలుసుకుని భార్యకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఆ బాధ తట్టుకోలేక భార్య కన్నుమూసింది. పసిగుడ్డు కన్ను తెరవకుండా ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా చివేముల మండలం ఎంజీ నగర్ తండా గ్రామానికి చెందిన హరిసింగ్ ఇటీవలే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ పూర్తి చేశాడు. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన హరిసింగ్ మగపిల్లాడు కావాలనే అనాగరిక ఆలోచనతో మూడవ సంతానంలోనైనా మగపిల్లాడు పుడతాడని అనుకున్నాడు. అప్పటికే 7 నెలల గర్భిణి అయిన తన భార్య సుహాసిని కోదాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా మూడో కాన్పులోనూ ఆడపిల్లనే తేలింది. దీంతో అబార్షన్ చేయించాలని భార్య సుహాసినికి తెలపడంతో ఆమె నిరాకరించింది. దీంతో భార్యను శారీరకంగా భౌతికంగా హింసించి బలవంతంగా హుజూర్ నగర్ సమీపంలోని ఓ మామిడి తోటలో ఆర్ఎంపీ సహాయంతో అబార్షన్కి ప్రయత్నించాడు. ఈ దుర్మార్గపు ప్రక్రియలో కడుపులో ఉన్న 7 నెలల పసికందు ప్రపంచాన్ని చూడకముందే తనువు చాలించడంతో పాటు సుహాసిని కూడా కన్నుమూసింది. సుహాసిని చనిపోయిన 3 రోజులకు ఎంజీ నగర్ తండాకు తీసుకురావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో మరణించిందని బుకాయించిన హరిసింగ్పై అనుమానం వచ్చిన సుహాసిని తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం బట్టబయలైంది. ఇదిలా ఉండగా తండ్రి ఆటవిక చర్యకు తల్లి సుహాసిని ప్రాణం వదలగా తండ్రి జైలు పాలవ్వడంతో ఆ ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారారు. తల్లి ఎక్కడుందో తండ్రి ఎటుపోయాడో తెలియక కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రస్తుతం వృద్ధులైన సుహాసిని తల్లిదండ్రుల వద్ద ఉన్న చిన్నారులు అమ్మేది అంటూ అడుగుతుంటే స్థానికులు కన్నీరు పెట్టకుండా ఉండలేకపోతున్నారు. లింగ నిర్ధారణ చేసిన వారిని, అబార్షన్ చేసిన ఆర్ఎంపీని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఏదేమైనా ఉన్నత చదువులు చదివిన వ్యక్తి ఇంతటి దారుణానికి పాల్పడడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమే అయింది. కొందరిది రిలేటివ్స్ది ఏం ఎవరెవరిది ఏమేం పాత్ర ఉంది, ఎవరెవరు ఎట్లా ప్రెషర్ పెట్టారు, వాళ్ళది కూడా విచారణ చేస్తున్నాం. అట్లాగే రిలేటివ్స్ కాకుండా ఇంకే వేరే కూడా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళది కూడా విచారణ చేసి వాళ్ళని తొందరగా అరెస్ట్ చేస్తాము. ఈ ప్రస్తుతానికి మనం ఇది 6 మెంబర్స్ని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. సో బేసికలీ అది పబ్లిక్కి ఒకటి విన్నపం తెలుపుతున్నాము, ఏమంటే అది ఎట్టి పరిస్థితిలో గర్భనిర్ధారణ చేయకూడదు. అది PCPNDT యాక్ట్ కింద బ్యాండ్ ఉంది. అది దాంట్లో ఇద్దరి మీద కూడా, అయితే ఎవరైతే హాస్పిటల్స్ స్కానింగ్ సెంటర్స్ వాళ్ళని కూడా నిర్దేశ బ్యాన్ చేయడం జరిగింది. అటు ఎట్టి పరిస్థితి వాళ్ళు చేయకూడదు. అట్లాగే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ చేపిస్తే వాళ్ళ మీద కూడా శిక్ష ఉంటుంది. సో ఇది 2 రకాలుగా దాంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి చట్టంలో. అట్లాగే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్లో కూడా ఉంది, దాట్ 20 వీక్స్ ఎప్పుడైనా దాటితే ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ అనేది చేయరాదు. మీరు కూడా అది పేపర్లలో మీడియాలో చూసి ఉంటారు, దట్ ఏదైనా అడ్వాన్స్ ప్రెగ్నెన్సీస్ ఉంటే కేసు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తుంది. అక్కడ సుప్రీంకోర్టు మరి డైరెక్షన్స్ ఇస్తుంది మెడికల్ బోర్డుకి కానీ హాస్పిటల్కి కానీ. ఆమె మొత్తం సిచ్యువేషన్ అనలైజ్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో సిచ్యువేషన్ అనలైజ్ చేసిన తర్వాత, అంత అయిన తర్వాతనే అప్పుడు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తుంది. సో ఇది అంత సీరియస్ ఉంటుంది. కానీ ఇది ఈ కేసులో చూస్తున్నాము, ఇది హాస్పిటల్స్ రకరకాలుగా చాలా క్యాజువల్గా మరి వచ్చింది. 7th మంత్ అడ్వాన్స్ ప్రెగ్నెన్సీలో వచ్చినా కూడా డైరెక్ట్గానే టాబ్లెట్స్ ఇచ్చి అబార్షన్ స్టార్ట్ చేశారు.